Facebook sharing అన్నది పాత మాట ఫేస్ షేరింగ్ అన్నది నేటి ట్రెండ్ అదేంటి ఫేస్ లు షేర్ చేసుకోవడం ఏంటి అనకండి షేర్ చేసుకునేది మనుషుల ఫేస్ లు కాదు చేతికి పెట్టుకునే వాచ్ ల ఫేస్ లు అదే ఇప్పుడు 2022 లో కొత్త ట్రెండ్ మరి కాలాన్ని బట్టి ట్రెండ్స్ మారిపోతూ ఉంటాయి ఒకప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందంటే మార్కెట్లోకి వెళ్లి గ్రీటింగ్ కార్డ్స్ కొనేవారు పూల బొకేలతో వాటిని జతకలిపి పక్క వారికి ఇస్తుండేవారు ఆ తర్వాత ఇంటర్నెట్ వచ్చాక ఆన్లైన్ గ్రీటింగ్స్ కి డిమాండ్ పెరిగింది అసలు ఇంటర్నెట్ వచ్చాక ప్రతి విషయాన్ని ఇతరులతో షేర్ చేసుకోవటం అన్నది ఓ అలవాటుగా మారిపోయింది చీటికి మాటికి సెల్ఫీలు తీసుకోవడం తాను ఎక్కడున్నది ఏం చేస్తున్నది ప్రతి క్షణం స్టేటస్ అప్డేట్ చేయటం మామూలైపోయాయి ఫోటోలు వీడియోలు తీస్తూ వాటిని షేర్ చేసుకోవటం అన్నది గత దశాబ్ద కాలంగా ఎక్కువైపోయింది ఈ మధ్య షార్ట్స్ టిక్ టాక్స్ వచ్చాక ఈ ట్రెండ్ మరింత బలపడింది మానవుడు ఎంత సంఘజీవి అయినా షేరింగ్ అన్నది ఇప్పుడు కాస్త ఓవర్ అయిందని చెప్పక తప్పదు ఏమైనా టెక్నాలజీ మారే కొద్దీ మనుషులు పంచుకునే విషయాలు కూడా మారిపోతూ ఉంటాయి మరి ఈ 2022లో షేరింగ్ ట్రెండ్స్ ఎలా మారాయో తెలుసా ప్రస్తుతం టాప్ షేరింగ్ ట్రెండ్ ఏంటో తెలుసా వాచ్ ఫేసెస్ షేర్ చేసుకోవటం యాపిల్ వాచీలు వచ్చాక డిజిటల్ స్మార్ట్ వాచీలకి ఎంతో క్రేజ్ పెరిగింది స్మార్ట్ వాచ్ ని ఫోన్ కి లింక్ చేసి జీవితాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చుకుంటున్నారు జనం పూర్వకాలం అయితే ఒక వాచి కొంటే ఆ వాచ్ డయల్ ఫిక్స్డ్ గా ఒకే రకం ఉండేది అందుకే ఏ రికోరి నచ్చిన డిజైన్ ను మాత్రమే కొనేవారు డిజైన్ మారాలంటే మళ్లీ కొత్త వాచ్ కొనాల్సిందే అయితే డిజిటల్ ట్రెండ్స్ వచ్చాక ఆ అగత్యం లేదు మన వాచ్ లో ఎప్పటికప్పుడు నచ్చిన కొత్త వాచ్ ఫేస్ ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు తద్వారా ఎప్పుడు కొత్త వాచీని ధరిస్తున్న ఫీలింగ్ ని పొందొచ్చు డిజిటల్ వాచీల వల్లే ఇది సాధ్యమైంది ఇప్పుడు ఇదొక ఫ్యాషన్ ట్రెండ్ గా కూడా మారిపోతోంది ఇప్పుడు వాచ్ ఫేసెస్ వేల కొద్దీ లభిస్తున్నాయి మన ఫ్రెండ్ వాడుతున్న డిజిటల్ వాచ్ ఫేస్ మనకు నచ్చిందనుకోండి దాన్ని మనం షేర్ చేసుకుని అలాంటి వాచ్ నే మనము పొందొచ్చు అలాగే మనకి నచ్చిన వాచ్ ఫేసుల్ని ఇతరులకి పంపొచ్చు ప్రస్తుతం 2022లో ఇదే గొప్ప ట్రెండ్ కాబోతోంది అని నిపుణులు అంటున్నారు